ఆయన దేశానికి రాజు, అందరిలా ట్రెండ్ ఫాలో కాను అంటున్నారు, ట్రెండ్ సెట్ చేస్తాను అంటున్నారు, తన దేశానికి కింగును కదా అని రాజ భోగాలు అనుభవిస్తూ కూర్చో అని అంటున్నారు, అనుభవించు రాజా అంటూ అన్ని సుఖాలు ఉన్నా రోజు కూలీ చేయడమే బెటర్ అంటున్నారు. ఇంతకీ ఎవరా రాజు? ఇదిగో ఇతన్ని చూడండి, పేరు సెఫాస్ కోసి భాన్సా, పశ్చిమాఫ్రికాలోని ఘనా దేశానికి రాజు. ఇక్కడ చూడండి, జర్మనీలోని లుద్విగ్ షాఫెన్ లో ఓ కారు మెకానిక్ షెడ్. ఏంటి ఇద్దరు ఒకేలా ఉన్నారు, కొంప తీసి ట్విన్స్ ఏమో అని టౌట్ పడుతున్నారా? కానే కాదు, సరిగ్గా చూడండి, ఇద్దరు ఒకరే. అదేంటి ఓ దేశానికి రాజు కార్ షెడ్ నడపడం ఏంటి, అది వేరే దేశంలో అని సందేహం కలుగుతోందా? అవును, దీని వెనక ఓ పెద్ద కథ ఉంది. రాజు కాకముందే భాన్సా 1970లో చదువు కోసం జర్మనీ వచ్చారు. మంచి నైపుణ్యం గల మెకానిక్ కావాలంటూ తండ్రి ప్రోత్సహించడంతో చదువు పూర్తి కాగానే మెకానిక్ గా స్థిరపడ్డారు. 1987 వరకు ఆయన జీవితం ఓ మెకానిక్ గా సాఫీగానే సాగిపోయింది. అప్పుడే ఖనా రాజ ప్రాసాదం నుంచి అర్జెంట్ గా రావాల్సిందిగా కబురు వచ్చింది. అప్పటి వరకు రాజుగా కొనసాగిన భాన్సా తాత కింగ్ ఆఫ్ హోహో చనిపోయాడు. భాన్సాకు అప్పటికి తండ్రి ఓ అన్నయ్య ఉన్నారు. అయితే వారిద్దరూ ఎడమ చేతి వాటంగాళ్ళు అవటంతో రాచరిక సంప్రదాయం ప్రకారం వారు సింహాసనానికి అనర్హులయ్యారు. దాంతో సింహాసనం భాన్సాకు దక్కింది. ఎవరైనా రాజుగా బాధ్యతలు స్వీకరించాక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు, పాత జీవితాన్ని తృణప్రాయంగా తిరస్కరిస్తారు. కానీ భాన్సాకు తాను ఎంతో కాలంగా చేస్తున్న మెకానిక్ వృత్తిని వీడాలనిపించలేదు. అప్పటి నుంచి రెండు విధులను నిర్వహిస్తున్నారు. ఏడాదికి 8 సార్లు ఖనాకు వెళ్లి వస్తుంటారు. మిగతా సమయాల్లో స్కైప్ ద్వారా తన సలహాదారులతో సంప్రదింపులు జరుపుతూ పాలనా వ్యవహారాలను చూస్తున్నారు. భాన్సాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 16 ఏళ్ల క్రితం భాన్సా వివాహం రాయల్ స్టేటస్ ప్రకారమే జరిగింది. తన భర్త ఇలా డ్యూయల్ క్యారెక్టర్ లో ఒదిగిపోవడం తనకు ఇష్టమే అంటున్నారు భార్య గాబ్రియల్. ఇదండి ఈ రాజుగారి కథ. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? నిజంగా ఆశ్చర్యమే.